నమస్తే సార్, మీ పేరు? ఏ ఏరియా అండి మీది? ఏం చేస్తారు సార్ మీరు? సార్, ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది అసలు? గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఉండేదండి. మొత్తం ఉన్న ప్రభుత్వం ఏంటంటే మనకు సంక్షేమ పథకాలు బాగున్నాయి. మనం అనుకున్నట్టు ఎవరైనా మా ఇంట్లోనే ఉన్నారు, ఇంట్లో మా అమ్మగారు ఉన్నారు, మా అక్కగారు ఉన్నారు, వాళ్ళకి ఇంటి ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడున్న స్కూల్ కూడా డెవలప్మెంట్ బాగుంది, అన్ని విధాలకు సంక్షేమ పథకాలు. స్కూల్స్ విషయంలో బాగుంది అంటున్నారు కదా, ఏంటి ఏం బాగుంది డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే స్కూల్లోనే కొంచెం చాలామందికి వినాలంత స్కూల్ కాకుండా ఇప్పుడు స్కూల్ ఇంగ్లీష్ మీడియం చేసేది చేస్తున్నారు కదా, ఆ డెవలప్మెంట్ బాగుంది. అయితే స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడాన్ని ప్రతిపక్షాలు అనేది ఆపారు. అప్పుడు అలా పెట్టకూడదు, ఎందుకు మన తెలుగు భాష ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు దాని మీద ఎలా కనుక్కున్నారు? ఇంగ్లీష్ కూడా అవసరం అంటారు? ఇంగ్లీష్ కూడా అవసరం. ఉన్న ప్రజెంట్ ఏంటంటే నాలెడ్జ్ ఉన్నది కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేది ఉండాలి. అయితే ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది, మరి ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? వైసీపీకి వేస్తాం అనుకుంటున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఎందుకు వేస్తారు? సంక్షేమ పథకాలు ఉన్నాయి, మనం అనుకున్నట్టు ఇప్పుడు ఏదైనా మనకు కావాలనుకుంటే వినాలంటే ఒక ఎలక్షన్ కౌంటింగ్ ఇది మన ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలని అనుకున్నాను పోయి పనిలోవి కాదు, దాన్ని అనుకున్నట్టు పడుకో పనులు అవుతున్నాయి. అయితే మిగతా ప్రతిపక్ష నాయకులు కూడా ఇలాంటి సంక్షేమం ఇస్తామని చెప్తున్నారు కదా. సరేగానే ఇక్కడ ఉన్నాం, మరి మనం ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం బాగుంది కాదు, మనకి ఇంకా దీన్ని బట్టి మనం వేయించాలనేది మనకి నేను. నమస్తే సార్, మీ పేరు? ఏం చేస్తారు సార్ మీరు? ఏ ఏరియా సార్ మీది? ఆనందపురం. సార్, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది సార్? మీకు అన్ని విధాలు అనుకూలంగా ఉందనుకుంటున్నారా లేదా? బాగుంది. ఏంటి బాగుంది? చేసే పనులన్నీ బాగానే ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం హయాంలోనే బాగుంది ఇప్పటికంటే అని కొంతమంది ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముందని మంచి చేసే వాళ్ళు చేయరు, మంచి చేసే వాళ్ళు చేయను. అయితే ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది, ఎవరు కోటేద్దామనుకుంటున్నారు? జగన్కే. జగన్కే ఎందుకంటే మిగతా నాయకులు ఉన్నారు కదా, మాకు నెక్స్ట్ ఎవరిస్ట్ రావాలి, మనం చేయలేం కదా, మా ఒపీనియన్ మేము చెప్పాము. అయితే ప్రతిపక్ష నాయకులు ఇలాంటి సంక్షేమం చేస్తాము, మా కోటేసి గెలిపించండి, మీకు మేలు చేస్తామని అడుగుతున్నారు కదా. ఆల్రెడీ మేలు చేశారు కదా, వాళ్ళు చేస్తారో చేయలేదు అడుగుతుంది కదా, చేసినాడు కాబట్టి నమ్మకం. ఇంత నమ్మకం అసలు ఎలా ఏర్పడిందండి? నమస్తే అమ్మా, మీ పేరు? కుమారి. మీ పేరమ్మా? నా పేరు నాగమణి. అమ్మా, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడున్న ప్రభుత్వం బాగుందా, గత ప్రభుత్వం బాగుందా? ఇప్పుడుదే బాగుంది. ఎందుకు? ఏంటి ఏం బాగుంది? అందరికి మంచి చేస్తున్నారు, మరీలు పెన్షన్ అన్ని ఇస్తున్నారు కదా. మనకు ముందు అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు లేదు, పెన్షన్ లేదా? పెన్షన్ రాలేదు అప్పుడు? రాలేదా? ఎందుకు రాలేదు? రాలేదు, మరి తిరిగి వచ్చానండి. అసలు చనిపి ఆ సైడ్ చనిపోయారు, ఒడిశా సైడ్. అది ఏమి లేక ఆయన వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఏమి పెన్షన్ రాలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీకు అసలు పెన్షన్ రాలేదు? ఇల్లు కూడా పెట్టుకున్నారా మీరు అప్పుడు? అప్పుడు పెట్టుకున్నారు మాకు వాళ్ళు, అప్పుడు డబ్బులు కూడా కట్టినారు. డబ్బులు కట్టినా రాలేదు? రాలేదు. ఆ డబ్బులు రాలేదు, ఇల్లు రాలేదు. ఇప్పుడు ఇప్పుడు పెట్టుకున్నారా? జగన్ గారు వచ్చిన తర్వాత మనకు సలహాలు ఇచ్చి ఇల్లు కట్టి మనకు పెన్షన్ వస్తుంది. పెన్షన్ కూడా వస్తుంది? అయితే ఇప్పుడు పెన్షన్ కోసం మీరేమో డబ్బులు కట్టారా? పెన్షన్ కోసం కట్టలేదు? లేదు, ఒక రూపాయి కట్టలేదు. కట్టకుండానే అయితే మీరు తిరిగి చేయించుకున్నారా, ఎవరైనా చేయించారా? మాకు తెలిసినప్పుడు ఒక మా కోళ్ళు అతని వల్ల అతను చేయించారు, అతని వల్ల వచ్చిన తర్వాత పెన్షన్ వచ్చేసి రూపాయి కట్టలేదు. అయితే ఎలా అనిపిస్తుంది అంతా ఇప్పుడు? బాగుందా? ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది మాకు. మరి అతనే రావాలి, మళ్ళీ రావాలి అతనే. ఎందుకు అతనే ఎందుకు రావాలి మళ్ళీ? ఎందుకంటే అన్ని బాగానే చూస్తున్నారు, వారంలో వస్తున్నారు ఇంటికి వచ్చి పెన్షన్, ఒక రోజు లేకపోయినా రెండు మూడు రోజులు వచ్చి ఇంటికి వచ్చి పెన్షన్. అది మాకు బాగుంది. వాలంటీర్లు వచ్చి ఉండాలని, అలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. అయితే చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్లు ఉంచుతాం అంటున్నాడు కదా ఇప్పుడు? ఉంచుతాం అంటున్నారు. ఇప్పుడు అది ముందు ఉంచుతాడో లేదో మనకు తెలియదు కదండి, అలాగే అంటారు. ఇతను మాత్రం ఎక్కినంత వరకు మనకు బాగానే ఉంది, ఏ ఇబ్బంది కూడా లేదు. అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా కలిపి వస్తున్నారు కదా, వాళ్ళు గెలుస్తారంటారా? ఏమనండి, అవన్నీ చెప్పినప్పుడు అందరూ చెప్పేస్తాం, చెయ్యాలి ఆ పని. అది అది. అయితే ఇప్పుడు మళ్ళీ మీకు ఎవరు రావాలి? జగన్ గారు రావాలి. జగన్ గారు
అమ్మ మీకమ్మా మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం? మీకు నచ్చిందా నచ్చలేదు ఇప్పుడున్న ప్రభుత్వం? నచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? జగనే రావాలి. ఎందుకు జగనే ఎందుకు రావాలి? చంద్రబాబు నాయుడు వచ్చి అన్నీ చేస్తాం, మీకు కూడా అన్ని ఫ్రీగా పథకాలు ఇస్తాం, మా కోటయ్యండి అని అడుగుతున్నారు కదా, మరి ఆ వాళ్ళకి ఎందుకు అయ్యారు? పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నాడు కదా, ఓటేయండి నాకు ఒక్కసారి గెలిపించండి అని. నమస్తే అండి, మీ పేరు? ఏం చేస్తారు మేడం మీరు? నేను వంట చేస్తాను. ఓకే మేడం, 4.5 ఏళ్ళ వైఎస్ఆర్సిపి పాలన, గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాలన, రెండింటికి వ్యత్యాసం ఏంటండి? మీరేం చూశారు వ్యత్యాసాన్ని? ఏంటి, ఏం బాగుంది అసలు, మీకేం నచ్చింది? మాకంటే అందరికీ పేదలు చూస్తున్నారు, అన్ని పథకాలు వేస్తున్నారు, బాగుంది. మాకు ఇల్లు వచ్చింది, చాలా బాగుంది ఇల్లు కూడా. అయితే ఇంకొన్ని రోజులు ఎలక్షన్ రాబోతుంది కదండి, ఎవరు వస్తే మళ్ళీ మీ? మాకు జగనే రావాలి. జగనే రావాలి. పేదలు, ముఖ్యంగా పేదలకి, పేదలకు మేలు జరగాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? జగనే. ఎందుకమ్మా జగనే ఎందుకు రావాలి? జగన్ అంటే అందరూ కోసం ఆలోచిస్తాడు, ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరి కోసం, అతనికి కల్మషం లేకుండా అందరి కోసం ఒకలాగే చూస్తాడు. అయితే చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమ పథకాలు ఏవి కూడా తీయం, ఇంకా వీలైనంత వరకు ఎక్కువగానే పెడతామని చెప్తున్నారు, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటండి? నాకు ఆయనకే వద్దు కానీ జగన్ అభిప్రాయం రావాలి. నమస్తే అండి, మీ పేరు? ఏ ఏరియా అండి మీది? బొబ్బిలి. బొబ్బిలి. ఏం చేస్తారండి మీరు ఇక్కడ విశాఖకి? ఎందుకు వచ్చారండి? పాపని చూద్దామండి. ఏం చేస్తుంది మీ పాప? బిఎస్సీ నర్సింగ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉందండి, మీకు పరిపాలన విషయంలో కానీ సంక్షేమంలో కానీ ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం? బాగానే ఉంది. బాగుంది. ఏంటి, ఏం బాగుంది అసలు, మీకు ఏం నచ్చింది? ఏం కష్టం లేదు, బాగానే ఉంది. అని ఏ కష్టం లేకుండా ఉంది. నమస్తే అండి, మీ పేరు? ఏం చేస్తారండి మీరు? రిటైర్ ఎంప్లాయీ. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మీరు చూశారు గత 4.5 సంవత్సరాలుగా, గతంలో మీరు ఎన్నో ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వాలకి తేడా ఏంటి, వ్యత్యాసం మీరు గమనించే ఉంటారు కదా, ఏ ప్రభుత్వం బాగుంది అని చెప్తున్నారు మీరు? చెప్పాను కదా, నేను ఇంకా 2 మాట నాది వైఎస్ఆర్. వైఎస్ఆర్ ఏంటి, వైఎస్ఆర్ సిపి ఎందుకు అసలు మీరు ఇంతలా చెప్పడానికి కారణం ఏంటి? కారణంలో బోల్డ్ ఉంటాయి, ఇది ఒక కారణం చెప్పండి మీరు. మంచి జరిగింది, అన్ని పథకాలు లేకపోయినా ఉన్న వాళ్ళకైనా సౌకర్యంగా జరుగుతాయి. అయితే ఇంకొన్ని రోజులు ఎలక్షన్ వస్తుంది కదా, ఇంకొన్ని రోజులు ఎలక్షన్ రాబోతుంది, ఇంకో 4 రోజుల్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? రాజశేఖర్ రెడ్డి దగ్గర నుండి నేను అదే పార్టీ.